గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వందే మాతరం. దసరా పండుగ ఎలాగో అయిపోయింది కదా, ఇంకెందుకు ఇప్పుడు వీడియో చేయడం అనుకుంటున్నారా? లేదండి బాబు, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. తెలుసుకోవడం మొదలు పెట్టామంటే కళ్ళు తిరిగిపోవాల్సిందే. దసరా నవరాత్రుల్లో మన వాళ్ళు కొందరు పైత్యంగాడు చేసిన పిచ్చి పనులు, పిచ్చి వేషాలు అన్నీ నీ కావండి బాబు, అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లోను సోషల్ మీడియాలో చూసి తల తిరిగిపోయింది నాకు. ఖచ్చితంగా ఈ విషయం గురించి అవగాహన కలిగించాలి అని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి కొన్ని వీడియోస్ ప్లే అవుతాయి, అలాగే కొన్ని ఫొటోస్ కూడా కనబడుతూ ఉంటాయి, స్క్రీన్ కాస్త గమనిస్తూ ఉండండి. ముందుగా ఎవరో పైత్యం పూజారి అమ్మవారిని చక్కగా అలంకరించి అమ్మవారి మొహం మీద, అమ్మవారి మెడ మీద విగ్రహం ఎక్కి మరీ కాలు పెట్టాడు. ఈ విగ్రహాల మీద కాలు పెట్టడం ఎక్కడ సాంప్రదాయము? ఇంతకు ముందంటే ఒక జంగమయ్య శివలింగం పైన పాదమాంచింది ఏమిటని కనుక్కుంటే అది వాళ్ళ వేరే శైవ సాంప్రదాయంలో ఒక భాగము, దానికి ఒక ఆగమం ఉంది అని శిశు వాళ్ళు చెప్పారు. సరే ఇహ దాన్ని మనము ఊరికే హిందువులను రెచ్చగొట్టకుండా అక్కడికక్కడ విషయాన్ని సర్దేశాం. పులి ఒక రాయిని శివలింగంగా చెక్కే పరిణామంలో ఎన్నోసార్లు ఆధారం కోసమని కాలు నిలుపుతాడు శివలింగం పైన. ఆ దోషం పోవడం కోసము శివలింగం ప్రతిష్ఠించడానికి పూర్వము జంగమయ్య పాదం ఆంచి అభిషేకం అది చేసి ఆ తర్వాత శుద్ధోదకంతో మొత్తం శుభ్రం చేసుకుని ఆ తర్వాత వాళ్ళు ప్రతిష్ఠించుకుంటారట. సరే అలాంటి నియమం మీద వీళ్ళకు కూడా ఉందేమిటి, అలంకృతమయ్య ఉన్న అమ్మవారి మీద ఎక్కి మరీ పూజారి పాదం పెడుతున్నాడు అని దీని గురించి కూడా నేను ఎంక్వైరీ చేశాను. శాక్తీయ సాంప్రదాయాలు ఎన్నున్నాయో అందరినీ ఎంక్వైరీ చేశానండి. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ సాంప్రదాయం ఇక్కడిది కాదట, బెంగాల్లో ఆ బెంగాలీ వాళ్ళు కొందరు చేసే పైత్య పనులు ఇవి అని తేలింది. ఎంత పైత్యం కాకపోతే కాళీ అమ్మవారు చక్కగా అలంకృతమయ్యి ఉంటే ఆమె మొహం మీద, గొంతు మీద, నాలుగు మీద ఎక్కి మరీ కళ్ళు పెడతారండి పూజారులు. ఎవరో పట్టించుకోరేమో బహుశా అక్కడ. ఏదేమైనా కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయడము, అవి మళ్ళీ వీడియోస్ చేసి ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను పోస్ట్ చేయడం వలన జనాలకి మంచి సందేశం వెళ్ళదండి. చాలామంది హిందువులు బాధపడతారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. పైగా ఇలాంటి పిచ్చి చేష్టలన్నీ కూడా అన్య మతస్థులకి ఆయుధాలు అవుతాయి. వాళ్ళు మన్ని వాయించడం మొదలు పెడతారు, ఆ తర్వాత మనం ఏదో ఒక కౌంటర్ వీడియోలు వాళ్ళ మీద వేయాలి. ఈ గొడవలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇలాంటి పిచ్చి పైత్యాలు ఆపేస్తే బాగుంటుంది. పూజారులు అయ్యుండి, దేవాలయాల్లో వాళ్ళు అయ్యుండి ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. సరే ఇదిలా ఉంటే నేను ప్రతిసారి కూడా మీకు చెప్తూనే ఉంటాను ఎన్నో వీడియోస్లో, గృహస్థులు తీవ్ర దేవతల జోలికి పోకండి. ముందు పూజలుగా మొదలు పెట్టుకున్నా సరే, ఏదో అద్భుత ఫలితాలు వస్తున్నాయని పూజగా మొదలుపెట్టినా కూడా నిదానికి ఇంట్రెస్ట్ అటువైపుకి వెళ్ళిన తర్వాత ఆ సాధన మీదకు మనసు వెళుతుంది, అప్పుడు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, మతి కూడా పోతుంది. కాబట్టి అటువంటివన్నీ వద్దండి. సాధకులు, శాక్తేయులు, ఉపాసకులు చేసుకునేవి గృహస్థులకు అక్కర్లేదు, ఇలాంటివి ప్రోత్సహించకండి. ఆధ్యాత్మిక గురువులు అని చెప్పేవాళ్ళు కూడా సోషల్ మీడియా ముఖంగా ఇలాంటివి ప్రచారం చేయకండి అని చాలా సందర్భాల్లో చెప్పాను. అర్థం చేస్తున్నాడు, అర్థం చేస్తున్నారు. కొంత నెగిటివిటీ కూడా నేను ఎదుర్కొన్నాను, నెగిటివిటీకి ఎప్పుడు భయపడలేదు నేను. సత్యము ఇది సమాజానికి చాలా అవసరం అనిపించినది చాలా ధైర్యంగా సోషల్ మీడియాల ముఖంగా చెప్పే, అలాగే ఖండించే స్వభావం ఉంది నాకు, మీ అందరికీ తెలిసిందే. ఈ వీడియో ఒకసారి గమనించండి. గమనించారు కదండి వీడియో. ఇంట్లో ఉండే మహిళ ఇలాంటి రకరకాల మంత్రాలు, తంత్రాలు ఇష్టం వచ్చినట్లుగా సాధన చేసి మతి పోయి విపరీతంగా ఉగ్రంగా తీవ్రంగా తయారై కాళీమాత విగ్రహం ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రవర్తిస్తుంది చూడండి. ఒక వ్యక్తి మెడపైన కొడవలు పెట్టేసింది, ఎర్రటి బట్టలు వేసుకొని జుట్టు వెరబోసుకొని పిచ్చి పిచ్చిగా కేకలు పెడుతూ చేతిలో ఉన్న ఒక గిన్నెతోటి రక్తం ఎత్తి నోట్లో పోసుకుంటున్నట్లుగా ఊగిపోతూ కేకలేస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటి పైత్య సాధనలన్నీ కూడా నవరాత్రుల సమయంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏమిటంటే మనం ఒకటి శుద్ధ సాత్వికంగా ఏదో పూజ చేసుకున్నామా, దైవాన్ని స్మరించామా, దేవాలయానికి వెళ్ళొచ్చామా, నలుగురికి ప్రసాదం పంచిపెట్టామా అన్నట్లుగా ఉండవు ఇవన్నీను. అర్ధరాత్రులు కూర్చొని తీవ్రమైన బీజాక్షరాలు, ఇంకా కుదిరితే అమావాస్య రోజు ఆరు బయట లేదంటే శ్మశానాల్లో కూర్చొని సాధనలు, చనిపోయిన వాళ్ళ పూరలు ఎముకలు సేకరించి తెచ్చుకొని వాటితోటి సాధనలు, ఇలాంటివి రకరకాలు చేసి మనసు ఈ విధంగా తయారైపోయి వీళ్ళ కుటుంబ జీవితాన్ని నాశనం చేసేసుకొని వీళ్ళు కూడా మానసికంగా స్థిరత్వం లేకుండా మతిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక శుద్ధ సాధకమైన ఒక గురువు, గురు పరంపర ఏమీ లేకుండా ఇలాంటివన్నీ చేయడం వలన వచ్చే అనర్థాలు ఇవన్నీ. అందుకే అసలుకి ఇలాంటివి పరిచయమే అక్కర్లేదు సాధారణమైన హిందువుడికి, గృహస్థులకి అని అవకాశం కుదిరినప్పుడు అలా నేను చెప్పేది. సమాజం బాగుండాలని హితవుతోనే కానీ ఏదో శాక్తయం మీదో, శాక్తేయుల మీదో
ద్వేషంతో కాదండి. ఉపాసకులు చేసుకునే ఉపాసకులు చేయాలి, వాడితోటి గృహస్థులకి ఎంత మాత్రం పనిలేదు. కాబట్టి గృహస్థులకి ఇలాంటి ప్రచారం చేయడం కూడా తప్పు. పైగా రకరకాల అనర్థాలు కలుగుతూ ఉంటాయి, మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. కాబట్టి దీని గురించి హిందువులు చక్కగా తెలుసుకొని ఇలాంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఈ వీడియోస్ కూడా కాస్త గమనించండి. నవరాత్రుల్లో అమ్మవారి మీద భక్తి చాటుకోవడానికి గోతులు తీసి అందులో మంటలేసి ఆ సెగలో పొగలో బయటకు లేస్తూ ఉంటే ఆడవాళ్ళు అందులో పరుగులు పెట్టడం, అలాగే ఇంకొక పైత్య భక్తుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సెగలోకి తలబెట్టేయడం, అదేమంటే అమ్మవారి మీద నిజమైన భక్తి ఉంటే వాళ్ళకి కాలదు అని ప్రచారం చేయడం, మాకు నిజమైన భక్తి ఉందో లేదో పరీక్షించుకోవడం కోసము ఈ పైత్య భక్తులందరూ ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీద తెచ్చుకోవడం. వీళ్ళకి ఒకవేళ ఏం కాలేదనుకోండి, ఏం కాలేదు కదా మనం ప్రయత్నిద్దామనేసేసి ఇంకొకటి పరిగెత్తేసి ప్రాణాలే పోగొట్టుకుంటారు. అలాంటి ఘటనలు దుర్ఘటనలు ఇప్పటికి చాలా జరిగాయండి. అయితే మీకు ఒక విషయం తెలుసా, ఇంతకుముందు ఈ మధ్య కాలంలోని కర్ణాటక ప్రభుత్వము భక్తి పేరుతో ఆధ్యాత్మికత పేరుతోటి పూజల పేరుతోటి వ్రతాల దీక్షల పేరులతోటి ఏ విధంగా కూడా శరీరాన్ని కష్టపెట్టుకునే విధంగా ప్రవర్తిస్తే దీనికి చట్టాలు కఠినంగా ఉంటాయి, చట్టరీత్యా నేరము అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అది ఇప్పుడు ఎంతవరకు అమలు చేస్తున్నారో తెలియదు, కానీ ఈ చట్టం మాత్రమే చాలా మంచిదండి. పూజల పేరుతోటి మాలలు వేసుకున్నామని కొన్ని దీక్షల పేరుతోటి భక్తి పేరుతోటి శరీరాన్ని కష్టపెట్టుకోవడము, చేతుల మీద కర్పూరాలు వెలిగించుకోవడము, నాలుకల మీద కర్పూరాలు వెలిగించుకోవడము, మొహం మీద ఇవి సన్నటి సోలాలు లాంటివి గుచ్చుకోవడం, బుగ్గల్లో నుండి ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్ళిపోతుంది సోలం, అలాంటి సోలాలు గుచ్చుకోవడము, చర్ణకోలతోటి కొట్టుకోవడము, ఇలాగ నిప్పుల మీద నడవడము, మంటల్లో దూకడము, ఇలా ఏ విధంగా కూడా శరీరాన్ని కష్టపెట్టుకునే చర్యలు భక్తి లేదా ఆధ్యాత్మికత ముసుగులో చేస్తే దానికి చట్టరీత్యా శిక్ష అనుభవించాలనే ఒక మంచి చట్టము కర్ణాటక గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇలాంటి చట్టాన్ని ప్రతి రాష్ట్రంలోనూ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందండి. పోయిన సంవత్సరం నవరాత్రులు అప్పుడు అనుకుంటాను అందరూ చూస్తుండగానే ఒక అమ్మాయి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి ముందు నుంచి నాలికి కోసేసుకుంది కత్తిపెట్టి, కనీసము ఆపడానికి కూడా ఎవరో ప్రయత్నం చేయలేదు. ఆ అమ్మాయిలోకి అమ్మవారు ఆవేశించింది కాబోలు అనుకొని భయపడుతూ అలా కళ్ళప్ప చెప్పి చూస్తూ నుంచున్నారు. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం మన బెజవాడ దుర్గమ్మ భక్తుడు ఒక ఆయన అమ్మవారి మీద పడుకున్న భక్తి చాలా నిజమైన భక్తి అని నిరూపించుకోవడానికి ఆవిడ ముందు నాలుగు కోసేసుకున్నాడు. ఈ నాలుగలు కోసుకోవడము కళ్ళు చేతులు కోసేసుకుంటే అది భక్తి అవుతుందా ఆలోచించండి. ఇలాంటి పిచ్చి పనులు చేయడము భక్తి పేరుతోటి ఆధ్యాత్మికత పేరుతోటి సాధన పేరుతోటి ఉపాసన పేరుతోటి దీక్షల పేరుతోటి శరీరాన్ని కష్టపెట్టుకునే పనులు, రక్తపాతం జరిగే పనులు, జనాలు భయాందోళనకు గురయ్యే పనులు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం వలన హిందూ సమాజానికి తప్పుడు సందేశం వెళుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం వలన అన్ని మతస్థులు హిందుత్వాన్ని ఎత్తి చూపిస్తున్నారు. ఇలాంటి పిచ్చి పనులన్నీ చూసేసి కొందరు జనం భయపడిపోయి మనకు అసలు ఈ ధర్మమే వద్దని మతాలు మారేస్తున్నారు. ఈ పిచ్చి పనులు చేసే ఈ పైత్య పనులు చేసే వాళ్ళందరూ పైత్య భక్తులందరూ ఈ విషయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి. జనాలు ఓ భయపడిపోయే విధంగా, ఆందోళన పడిపోయే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా పిచ్చి పిచ్చిగా భక్తి పేరుతోటి పైత్యంగా మీరు ప్రవర్తించి ఆ వీడియోస్ తీసి దయచేసి యూట్యూబ్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ముందు మానేయండి. ఇది అసలు భక్తి కానే కాదండి, అసలు సిసలైన పైత్యం ఇది, అసలు సిసలైన ఈ ఒక మెంటల్ కండిషన్ ఇది. మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళే ఇలాంటి పైత్య పనులన్నీ చేస్తారు. దేవాలయాల్లో తరతరాలుగా పూజలు చేస్తున్న అర్చక స్వాములు ఇలాంటి పైత్య పనులు ఏనాడు చేయరు. సామాన్యమైన ప్రజలు చేస్తున్నారంటే ఏంటంటే వీళ్ళకి సరైన అవగాహన లేక అలా చేయడం వల్ల ఏవో గొప్ప మహిమలు జరుగుతాయి అనుకున్నవన్నీ సాధిస్తామనే ఒక పిచ్చి పనులు చేస్తున్నారు. ఇలాంటి విషయాల గురించి ఖచ్చితంగా హిందువులకు అవగాహన కలిగించాలి. మన ఆంధ్ర అలాగే తెలంగాణ అలాగే ఇతర ప్రతి స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇలాంటి పైత్య పనులు భక్తి పేరుతో ఆధ్యాత్మిక సాధన పేరుతో చేయకూడదు, చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయనే ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలి. అప్పుడు భయంతోడైనా సరే వీళ్ళు పైత్య పనులు ఆపుతారు, తద్వారా సనాతన ధర్మం పరిరక్షించబడుతుంది. శుద్ధమైన భక్తి అంటే ఏమిటి, ఆధ్యాత్మికత అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి హిందువులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ భక్తి పేరుతోటి ఈ వెర్రి వేషాలు పైత్యపు వేషాలు ఏంటండి, సమాజానికి తప్పుడు సంకేతం పెడుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి పైత్యపు వేషాలు ఆపండి. ఇవి యూట్యూబ్లో చూసినా కూడా అందరూ రిపోర్ట్ కొట్టేయండి, ఎవ్వరు కూడా వీటిని ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి పిచ్చి పిచ్చి పనుల వలన సనాతన ధర్మానికి దెబ్బ తగులుతుందండి, గ్రహించాలి. ఏ విధంగా విమర్శించడము కాదండి, ఖచ్చితంగా హిందూ సమాజానికి అవగాహన కలిగించాల్సిన ఆవశ్యకత ఉంది అని ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నానండి. సహృదయంతో దయచేసి అర్థం చేసుకొని తెలియని వాళ్ళందరూ కూడా
తెలియజెప్పే ప్రయత్నం చేద్దాము. మన ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మరక్షిత రక్షిత లోకా సమస్త సుఖిన భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.